సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు మహిళలకు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పన సిఎస్ఆర్ లో భాగంగా జీవనోపాధి కల్పించుటకు వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఈ మేరకు శనివారం యువతులకు మహిళలకు మహిళల యొక్క సాధికారత ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారిని ప్రోత్సహించుటకు టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర ఐదు వృత్తి శిక్షణ తరగతులను సింగరేణి సేవా భవన్ నందు సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వివిధ ఫ్యాషన్స్తో కూడినటువంటి డిజైన్ తీసుకొనుటకు ఖర్చుకు వెనకాడడం లేదని ఇందులో ప్రధానంగా వివిధ ఫ్యాషన్తో కూడిన కుట్లు అల్లికలు మగ్గం వర్క్ అందంగా అలంకరించుటకు బ్యూటీషియన్ లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇటువంటి వాటిని సింగరేణి సంస్థ ఖర్చుకు వెనకాడకుండా పూర్తిగా సంసిద్ధంగా ఉందని వీటిని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో మెలకువలు నేర్చుకొని ప్రావీణ్యం సాధించి సొంతగా యూనిట్స్ నెలకొల్పుకొని స్వయం ఉపాధి పొందాలని నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని వీటిని నేర్చుకునట వలన వారి యొక్క జీవనోపాధి మెరుగవుతుందని తెలియజేశారు. మనం నేడు మనం సేవా కార్యక్రమంలో ఈరోజు వొకేషనల్ క్లాసెస్ అంటే ట్రైనింగ్ క్లాసెస్ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. అందులో టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో మన సింగరేణి ఉద్యోగుల పిల్లలకే కాకుండా చుట్టుపక్కల ప్రభావిత గ్రామ పిల్లలకు వాళ్ళ ఉద్యోగుల పిల్లలకు పిల్లల్లో కుటుంబ సంక్షేమం కోసం భవిష్యత్తులో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళది వాళ్ళు నిలబడాలని మన సంస్థ మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో నేర్చుకునే పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా నేర్చుకొని వాళ్ళు వాళ్ళు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మేము ఆత్మధైర్యంగా నిలబడుతున్నాము, మాది మేము కొంచెం సంపాదించుకోగలుగుతున్నామన్న అది ఒకలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. అందులో నేర్చుకునే పిల్లలందరూ మాకు మన సంస్థ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది, మేమందరము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్న ఉద్దేశంతో రెగ్యులర్గా క్లాసులకు వచ్చేసి ఫ్యాకల్టీస్ నేర్పించే శిక్షణ మంచిగా అటెండ్ అయ్యి మీకేమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళ దగ్గర నేర్చుకొని మెలకలు నేర్చుకొని మంచిగా అందరూ వాళ్ళది వాళ్ళు స్వశక్తితో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనకి ఈ అవకాశాన్ని మీరందరూ మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి మీరందరూ ఇంకా మంచిగా షాప్స్ పెట్టుకొని నలుగురికి మీరు కూడా ఉపాధినిచ్చే ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నది. దాంట్లో స్త్రీలు ఆర్థికంగా స్వావలంబన పొందడానికి ఆర్థికంగా పరిపుష్టి కావడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా గత 14 సంవత్సరాల నుంచి డిఫరెంట్ కోర్సెస్ టైలరింగ్ అనుకోండి, మగ్గం వర్క్ అనుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ అట్లాగే బ్యూటీషియన్ కోర్సులలో ట్రైనింగ్ ఇస్తున్నది. దాంట్లో సుమారు నాకు తెలిసినంత మటుకు ఒక మందమరిలోనే సుమారు 4000 వరకు ట్రైన్ అయ్యారు. దాంట్లో సుమారు 500 మంది వరకు వాళ్ళు నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఆర్థికంగా చాలా లాభాన్ని పొందుతున్నారు. అట్లాగే మన ఆర్కీవన్లో కూడా ఇప్పటి వరకు 7936 సుమారు 8000 మంది లబ్ధి పొందారు. ఇది చాలా చిన్న విషయం కాదు. నుంచి అందరూ ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. భారతదేశంలో ఏ ఒక్క సంస్థలు కూడా ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించది. అదితీనంగా ఇంత చక్కటి సింగరేణి సంస్థలో మనం పనిచేయడం ఇది మనకు అదృష్టంగా భావించాలి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ సింగరేణి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి సంస్థ అభివృద్ధితో ముడిపడి ఉండదని, చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి సింగరేణి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ సింగరేణి బాధ్యతగా పాటిస్తుంది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఈ దీంట్లో ఏదైతే ప్రోగ్రామ్ పెడతారో ఆ ప్రోగ్రామ్ రెగ్యులర్గా వస్తే మీకెందరూ నిష్ణమైన పర్ఫెక్ట్ అవుతారు.
ప్రావీణ్యత లేకుంటే ప్రావీణ్యత తగ్గే లేదు తక్కువగా పొందే అవకాశం ఉంటుంది మనం చూస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ డీజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీ నారాయణ, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలుక లక్ష్మి, శ్రీనివాస్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బంగారు సారంగపాణి, సంక్షేమాధికారి సుమంతరావు, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్ పాల్గొన్నారు.